ओके गुड मॉर्निंग फ्रेंड्स सो ई रोज़ मन क्लास डिफरेंशियल इक्वेशन इस्तारंडि सो दानि सॉल्व चेयमंटाडु सो सॉल्व चेयडानिकि सो इदि ओक मेथड अंडि वेरियबल सेपरेबल मेथड ओक डिफरेंशियल इक्वेशन नि सॉल्व चेयमंटाडु सॉल्व चेयमंटानिकि ओक मेथड आ मेथड पेरु एंटंटे वेरियबल सेपरेबल मेथड अयिते ई मेथड ऐडेंटिफिकेशन एला चेस्तां ఎలా చేస్తామంటే ఎన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ అది ఏ ఫామ్లో ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ జి ఆఫ్ వై డివై ఇజ్ ఈక్వల్ జీరో ఈ ఫామ్లో ఉండాలండి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పక్కన కంపల్సరీ డిఎక్స్ ఉండాలి జివై పక్కన డివై ఉండాలి అంటే ఎక్స్ల పక్కన డిఎక్స్ ఉండాలి వైల పక్కన డివై ఉండాలి అలా ఉన్నట్లయితే సో దాన్ని ఏమంటారంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటారు ఓకేనా ఎక్స్ల పక్కన డిఎక్స్లు ఉండాలి వైల్ పక్కన డివైల్ ఉండాలి అలా ఉన్నట్లయితే సో ఆ డిని ఏమంటారంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంట అయితే ఈ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తారంటే టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ అంటే ఇరువైపులో కూడా మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ తీసుకోవాలని సో దీనికి ఇంటిగ్రేషన్ తీసుకుంటాం సో దీనికి ఇంటిగ్రేషన్ తీసుకుంటాం దీని ఇంటిగ్రేషన్ తీసుకుంటాం సో దీనికి ఇంటిగ్రేషన్ చేసేస్తాం దీనికి ఇంటిగ్రేషన్ చేసేస్తాం జీరోకి ఇంటిగ్రేషన్ ఏమో సి అనేస్తాం సో ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుంది ఓకేనండి సో ఏంటంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఈ మెథడ్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఎన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ ఈక్వేషన్ యొక్క ఫామ్ ఎలా ఉండాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఐ డివై ఇజ్ ఈక్వల్ జీరో అంటే ఎక్స్ల పక్కన డిఎక్స్ ఉండాలి వైల పక్కన డివై ఉండాలి అంటే సెపరేట్గా ఉండాలండి ఎక్స్ల పక్కనేమో డిఎక్స్ ఉండాలి వైల పక్కనేమో డివై ఉండాలి అందుకే ఈ మెథడ్ని ఏమంటారు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటారు సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే టేకింగ్ ఇంటిగ్రేషన్ అని పోస్తాయి అంటే ఇరువైపులో కూడా ఏం చేయాలి ఇంటిగ్రేషన్ తీసుకోవాలి సో దీనికి ఇంటిగ్రేషన్ తీసుకుంటాం సో దీనికి ఇంటిగ్రేషన్ తీసుకుంటాం దీనికి ఇంటిగ్రేషన్ తీసుకుంటాం సో దీనికి ఇంటిగ్రేషన్ చేయడం వచ్చు కదండి సో ఇంటిగ్రేషన్ అనే లెసన్ చేసాం కదండి సో దాని ప్రకారం ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి జీరోకి ఇంటిగ్రేషన్ అంటే సమ్స్ అని రాస్తాం ఓకేనండి సో దీని మీద సమ్స్ అనేవి ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి ఓకేనండి ఎక్సర్సైజ్ 8B సో ఎక్సర్సైజ్ 8B లో సో పేజ్ నెంబర్ 330 రోమన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 4 ఓకే సమ్ ఏంటంటే ఈ విధంగా అడుగుతుందండి సాల్వ్ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ వై సో ఇలాగా సాల్వ్ చేయమని చెప్తాడు అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఎక్స్ల పక్కకేమో డిఎక్స్లు తీసుకురావాలి వైల పక్కకేమో డివైలు తీసుకురావాలి ఓకేనండి ఎక్స్ల పక్కకేమో డిఎక్స్లు తీసుకురావాలి వైల పక్కకేమో డివైలు తీసుకురావాలి ఓకే ఆన్సర్లో ఫస్ట్ గివెన్ డిఈ ఈస్ ఇది రాసుకోవాలండి డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఫైవ్ సో ఈ పవర్ ఎక్స్ మైనస్ ఫైవ్ని ఎలా రాసుకోవచ్చు అండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఫైవ్ ఎలా రాసుకోవచ్చు ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఫైవ్ ఈ టూ టైమ్స్లో ఈ పవర్ మైనస్ ఫైవ్ అనేది కామన్ తీసేయచ్చు ఈ పవర్ మైనస్ ఫైవ్ అనేది కామన్ తీసేయచ్చు అంటే ఈ పవర్ ఎక్స్ వస్తుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుందని ఈ సైడ్ ఏముంటుంది డివై బై డిఎక్స్ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పవర్ మైనస్ వై అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఈ సైడ్కి వచ్చేస్తే డివైడ్ చేస్తుంది ఈ డిఎక్స్నేమో ఈ సైడ్కి పంపించండి ఈ పవర్ మైనస్ వై ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది డిఎక్స్ ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది ఓకే సో డివై బై ఇది డినామినేటర్ కింద వచ్చేస్తుంది ఈ పవర్ మైనస్ వై డిఎక్స్ అలా వచ్చేస్తుంది కదండి ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ ఇంటూ డిఎక్స్ ఇప్పుడు ఈ పవర్ మైనస్ వై అనేది పైకి వచ్చేసింది అనుకోండి ఈ పవర్ వై అవుతుంది ఈ పవర్ మైనస్ వై పైకి వచ్చేస్తే ఏమవుతుంది ఈ పవర్ వై అవుతుంది ఈ పవర్ వై సో పక్కన డివై ఉంది ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఓకేనా సో ఇక్కడ చూడండి డివైల పక్కనేమో వైలు ఉన్నాయి డిఎక్స్ల పక్కనేమో ఎక్స్లు ఉన్నాయి అంటే సెపరేట్ అయిపోయినాయి కదండి ఎక్స్ల అన్ని ఓ చోటకు వచ్చేసినాయి వైల్ అన్ని ఓ చోటకు వచ్చేసినాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటారు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ సో దిస్ ఈజ్ ఏ వేరియబుల్ సెపరబుల్
మెథడ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఈ మెథడ్ లో ఏం చేస్తామండి టేకింగ్ ఇంటిగ్రేషన్ అండ్ బోత్ సైడ్ సో టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ ఇరువైపులా ఇంటిగ్రేషన్ తీసుకోవాలి సో దట్ ఎంప్లైస్ ఇంటిగ్రేషన్ తీసుకుందాం ఇంటిగ్రల్ ఈ పవర్ వై డివై ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ ఇంటూ డిఎక్స్ ఇరువైపులా ఇంటిగ్రేషన్ తీసుకుందాం ఓకే ఈ పవర్ వైకి ఇంటిగ్రేషన్ తెలుసు కదండి ఈ పవర్ వైకి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది ఈ పవర్ వై వస్తుంది సో ఈ పవర్ వై ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత వస్తుందండి ఈ పవర్ ఎక్స్ వస్తుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై త్రీ వస్తుందండి ఇలా ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది కదా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ సో ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై త్రీ వస్తుందండి మరి ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లాస్ట్న ఒక ప్లస్ పెట్టుకోవాలండి ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ పెట్టుకోవాలి సో ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ ఓకేనా సమ్ చూడండి ఒకసారి సమ్ సాల్వ్ అని చెప్పి ఇది ఇచ్చారండి సో గివెన్ డిఈ తీసుకున్నాం సో ఈ పవర్ ఎక్స్ మైనస్ వైన్ ఏం చేస్తాం ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై అని రాసుకున్నాం ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ ఈ టూ టర్మ్లో ఏం చేస్తామంటే ఈ పవర్ మైనస్ వై కామన్ తీస్తాం అప్పుడు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ వై అనేది ఇక్కడికి వస్తుంది డిఎక్స్ నిమో అది తీసుకెళ్ళిపోయారు ఈ పవర్ మైనస్ వై పైకి వచ్చేస్తే ఈ పవర్ వై అవుతుంది సో డివై సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు వైలన్నీ ఓ సైడ్ ఉన్నాయి ఎక్స్లన్నీ ఓ సైడ్ ఉన్నాయి అలా ఉంటే సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంట సో ఈ మెథడ్లో ఏం చేయాలంటే టేకింగ్ ఇంటిగ్రేషన్ అని వస్తాయి ఇరువైపులా ఇంటిగ్రేషన్ తీసుకోవాలి సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇచ్చాం ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇచ్చాం ఈ పవర్ వైకి ఇంటిగ్రేషన్ ఎంతండి ఈ పవర్ వైఏ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ అండి ఎక్స్ క్యూబ్ బై త్రీ ఎలాగా ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది కదండి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటండి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ సో ఆ ఫార్ములా ప్రకారం ఎక్స్ స్క్వేర్కి ఎంత వస్తుంది ఎక్స్ క్యూబ్ బై త్రీ వస్తుంది ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోతే ప్లస్ పెట్టుకోవాలి సో ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ ఓకే అండి అర్థమైంది కదా సమ్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అండి పేజ్ నెంబర్ 330 రోమన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ డివై ఇజ్ ఈక్వల్ టు 0 ఓకే ఈ సమ్ నేను సాల్వ్ చేయమని చెప్పాడండి సో ఓకే గివెన్ డిఈ ఈజ్ అని చెప్పి అది ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాం సో ఇప్పుడు మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేస్తున్నాం కదండి అంటే ఎక్స్ల పక్కకేమో డిఎక్స్ ఉండాలి వైల పక్కనేమో డివై ఉండాలి అలా సెపరేట్ చేయాలి ఫస్ట్ ఓకే నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ ఈ టూ ఇక్కడ ఏం చేయొచ్చండి ఎక్స్ కామన్ తీయచ్చు కదండి ఈ టూ టైమ్స్లో ఎక్స్ కామన్ తీయచ్చు సో ఎక్స్ కామన్ తీస్తున్నా అప్పుడు వై స్క్వేర్ ప్లస్ వన్ ఉంటుందండి ఎక్స్ కామన్ తీసేస్తే వై స్క్వేర్ ప్లస్ వన్ సో డిఎక్స్ ఏం ప్లస్ ఇక్కడ ఈ టూ టైమ్స్లో వై కామన్ తీయొచ్చండి అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ వన్ ఉంటుంది ఇంటూ డివై ఇజ్ ఈక్వల్ టు 0 సో ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఇక్కడ ఈ టర్మ్ ఉంచుండే ఈ టర్మ్ మొత్తం ఈ టర్మ్ అంతటా ఆ సైడ్కి తీసుకెళ్ళిపోండి ఇది పాజిటివ్ టర్మ్ కదా పాజిటివ్ టర్మ్ ఆ సైడ్కి వెళ్తే నెగిటివ్ అవుతుందండి ఇది మొత్తం పాజిటివ్ టర్మ్ అవతలకి వెళ్తే నెగిటివ్ అవుతుంది సో ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే నెగిటివ్ అవుతుందండి మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డివై ఓకేనా ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ డిఎక్స్ పక్కన ఎక్స్లే ఉండాలండి ఈ వై స్క్వేర్ ప్లస్ వన్ ఉండకూడదు ఈ వై స్క్వేర్ ప్లస్ వన్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఆ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది మరి ఇక్కడ డివై పక్కన ఈ టర్మ్ ఉండకూడదండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది ఇది ఈ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది అంటే ఈ టర్మ్నేమో ఈ సైడ్కి తీసుకెళ్ళిపోవాలి ఈ టర్మ్నేమో ఈ సైడ్కి తీసుకురావాలి ఓకే ఇక్కడ ఎక్స్ ఉందండి ఎక్స్ బై ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ డినామినేటర్ కింద వచ్చేస్తుంది సో పక్కన డిఎక్స్ ఉంది ఈక్వల్ టు మైనస్ వై ఉంది బై ఈ వై స్క్వేర్ ప్లస్ వన్ ఎలా వచ్చేస్తుంది డినామినేటర్ కింద వచ్చేస్తుంది ఇటు పక్కనే ఉంది డివై ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మొత్తం నెగిటివ్ టర్మ్ కదండి
ఈ నెగిటివ్ టర్మ్ అనేది ఈ సైడ్ కు వస్తే పాజిటివ్ అవుతుంది సో x బై x స్క్వేర్ ప్లస్ 1 ఇది సైడ్ కు వస్తే పాజిటివ్ అవుతుంది కదండి సో ప్లస్ y బై y స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dy ఇస్ ఈక్వల్ టు 0 సో నెక్స్ట్ ఏం చేస్తానండి ఓ పని చేస్తాను సో మొత్తం ఈక్వేషన్ ని 2 పెట్టి మల్టిప్లై చేస్తానండి దాని వల్ల మనకు యూస్ ఉంది సో 2 పెట్టి మల్టిప్లై చేస్తాం सो टू पे इक मल्टिप्लाई टू एक्स बै एक्स स्क्वेर प्लस वन इंटू डीएक्स इको टू पे मल्टिप्लाई टू वै बै वै स्क्वेर प्लस वन इंटू डीवै ईक्वल टू इंटू जीरो अंत जीरो सो मत ईक्वेस टू पे मल्टिप्लाई एसा मन की इंटिग्रेशन अभी अवसर अंदम सो इन चूँ एक्स चोटे वै चोटे अंत सपरेट उदी अंत वेरियबल सेपरेबल मेथड सो दिस इज ए This is a variable separable method. Okay, ఈ మెథడ్ లో ఏం చేస్తాం అండి టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ అండ్ ఇరువైపులా ఏం చేయాలండి ఇంటిగ్రేషన్ తీసుకోవాలి ఇరువైపులా ఇంటిగ్రేషన్ తీసుకోవాలండి ఓకే ఇంటిగ్రేషన్ తీసుకుంటాను सो इंटीग्रेशन 2x बाय x स्क्वायर प्लस 1 dx इंटीग्रेशन 2y बाय y स्क्वायर प्लस 1 dy इंटीग्रल 0 ओके इरुवैपुला इंटीग्रेशन తీసుకోండి ఇక్కడ చూడాలి ఇక్కడ డినామినేటర్ లో x స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదండి సో దీని f(x) అనుకోండి ఇది f(x) అనుకుంటే ఈ పై దేం అవుతుందండి f'(x) అవుతుంది అంటే x స్క్వేర్ కి డెరివేటివ్ 2x 1 కి డెరివేటివ్ 0 అంటే దీని f(x) అనుకుంటే ఇది ఏం అవుతుంది f dash of x అవుతుంది అంటే మనకు ఫార్ములా ఉంది కదండి ఇంటిగ్రల్ f dash of x by f(x) dx అంటే ఫార్ములా ఏంటండి log mod f(x) f dash of x by f(x) అంటే ఫార్ములా log mod f(x) ఓకేనండి సో ఈ ఫార్ములా అనేది యూస్ చేస్తాం ఓకే ఇది f(x) అనుకుంటే ఇది f dash of x f dash of x by f of x अंटे log mod f of x ओके प्लस इतनी f of x अभी f dash of x दीन ओक डेरिवेटिव पैन कदा सो दीन अदे फार्मूला f dash of x by f of x अंटे log mod f of x सो log mod y square plus 1 इंटीग्रल 0 अंटे कांस्टेंट c अयर अन्नी log ल्लो उन्नप्पुडु log c अयर सो log c ओके सो इक लागन फॉर्म अप्लाई लाग ए प्लस लाग बी अंटे लाग ए इंटू बी अच्छे लाग ए प्लस लाग बी अंटे लाग ए इंटू बी ओके लाग ए इंटू बी इधी इंटन रहा एक्स स्क्वेर प्लस वन इंटू वै स्क्वेर प्लस वन मॉडल से पर्व लाग ए प्लस लाग बी अंटे लाग ए इंटू बी इजी को लाग सी बोस लागन दी बोस लागन दी सो लागन दीसेस्ते एक्स स्क्वेर प्लस वन इंटू वै स्क्वेर प्लस वन इज ईक्वल टू सी अटे मन का सोल्यूशन सो रिक्वर्ड सोल्यूशन इधन सो रिक्वर्ड सोल्यूशन इधे ओके सो चाल जगह चेयर सब सो लास्ट स्टेप कंपनी एफडेस आफ एक्स बै एफ ऑफ एक्स अंटे लाग मोड एफ ऑफ एक्स प्लस एफडेस आफ एक्स बै एफ ऑफ एक्स अंटे लाग मोड एफ ऑफ एक्स सो अन्नी लागलु उन्नायि कांस्टेंट कूडा लाग सी रास्ता लाग ए प्लस लाग बी फार्मुला एंटंडि लाग ए इंटू बी इक्कड लाग सी ई लाग ला कैंसिल अयिपोयिंदि अप्पुडु एक्स स्क्वेर प्लस वन इंटू वै स्क्वेर प्लस वन इज इक्वल एंत अवुतुंदि सी अवुतुंदि ओके नेक्स्ट प्रॉब्लम अंडि पेज नंबर 330 रोमन नंबर टू क्वेश्चन नंबर सिक्स सॉल्व रूट वन प्लस एक्स स्क्वेर डी एक्स प्लस रूट वन प्लस वै स्क्वेर डी वै इज इक्वल जीरो ओके सो गिवन डी अच्छी ईक्वेशन दीकना अच्छे मैं वेरियबल सेपरेबल मेथड से कदमी अंत एक्सल ओ चोट उ वैल ओ चोट उ चूँ एक्स पक्न डीएक्स उ वैल पक्न डीवै उ सो का वेरियबल सेपरेबल मेथड वेरियबल separable method so this is a variable
separable method. Variable separable method. This method is necessary. Taking integration on both sides. So taking integration on both sides. So integration is called. If integration this kunte integration root of 1 plus x square dx, integration root of 1 plus y square dy, integral 0. Okay, integration this kuna. Ipudu em chestanante nenu ikkada square pettukuntanu. Ikkada kuda square pettukuntanu. Okay na, formula exist avadam kosam. So manaku formula undandi. Integral root of idi a idi x ankonde. Integral root of a square plus x square. Formula undu kadandi. Integral root of a square plus x square. Integral root of a square plus x square. This formula is the formula. Formula x by 2 root of a square plus x square plus a square by 2 sin h inverse x by a. Formula is root of a square plus x square dx formula x by 2 root of a square plus x square plus a square by 2 sin h inverse x by a. So ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఓకేనండి. సో ఇది a అనుకోండి, ఇది x అనుకోండి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఆ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుందండి, x by 2 రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ a స్క్వేర్ బై 2. a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై 2 sin h inverse x by a and x by a. Okay, and the x and the formula plays. So this is plus. So this is the formula root of a square plus x square. That is formula plays the x by 2. X by 2 and y by 2. Root of a square plus x square plus a square by 2 sin h inverse x by a and y by a. Okay, right? So kaabadi idi a idi x anukune adhe formula apply chesam is equal to integral 0 ante some c. So integral 0 ante some constant c ane. So ikkada em avutundante, so chudandi ikkada 2 undi ikkada 2 undi ikkada 2 undi ikkada 2 undi 2 lcm chesthe aa 2 anedi c lo kalipeyachanu. 2 ala ellipothe 2c avutundi. 2 ala ellipothe 2c aa 2c ne c ani rastharu. సి కాన్స్టెంట్, టూ సి కూడా కాన్స్టెంటే కదా. ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది, 2 అనేది కాన్స్టెంట్లోకి వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ ఏముంటుంది, ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 కదండి, అది ఏ అవసరం లేదు. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కింద 1 ఏ అవసరం లేదు. ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ఏ ఎక్కర్లేదు. సైన్ హెచ్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్సిఎం కదండి. 2 ఎలా వస్తే 2సి. 2సి ని ఏమని రాస్తారంటే సి అని రాస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దాని పక్కన వై ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు సి. అంటే మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్. ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్. ఓకేనా. సో చూడండి, సమ్ సాల్వ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ డివై ఈక్వల్ 0. సో గివెన్ డి ఇచ్చాం, తీసుకున్నాం. సో ఇది ఆల్రెడీ ఎక్స్లన్నీ ఒక చోట ఉన్నాయి, వైలన్నీ ఒక చోట ఉన్నాయి, అంటే సెపరేట్గానే ఉన్నాయి కదా. సో కాబట్టి దిస్ ఈజ్ ఏ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అయితే మెథడ్ ఏం చేస్తారు, టేకింగ్ ఇంటిగ్రేషన్ అని బొస్సే ఇరువైపులు ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్, ఇక్కడ ఇంటిగ్రేషన్. వన్కి ఏం పెట్టుకున్నాను అంటే స్క్వేర్ పెట్టుకున్నానండి. ఇక్కడ కూడా వన్కి స్క్వేర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఈ ఫార్ములా అనేది సో దీనికి అప్లై చేయాలి. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ దీనికి కూడా అదే ఫార్ములా అప్లై చేసాం, ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్.
जीरो इंटीग्रेशन समसी सो इन अट्ला टू एलसीएम कदमी इक टू इक टू इक टू इक टू एलसीएम टू अला टू सी अवतनी टू सी ने सी अटार सो रिमेनिंग टर्म्स रास्ता नेक्स्ट फर्स्ट टर्म रास्ता तरवा ई टर्म रास्ता तरवा इज ईक्वल टू सी सो इदे मन को कावाल्सिन रिक्वायर्ड सोल्यूशन ओके नेक्स्ट प्रॉब्लम पेज नंबर 330 रोमन नंबर 2 क्वेश्चन नंबर 3 सॉल्व ई पावर एक्स प्लस 1 इंटू वाई डी वाई प्लस वाई प्लस 1 इंटू डी एक्स इज ईक्वल टू 0 सो मनं चेसेदि वेरियबल सेपरेबल मेथड अंटे डीएक्स पक्नेमो एक्स उंडाले डीवाई पक्नेमो वाई उंडाले ओकेनंडि सो अला मुंदु मनं सेपरेट चेसुकोवालि एक्स पक्नेमो डीएक्स उंडाले वाई पक्नेमो डीवाई उंडाले सो अला मनं सेपरेट चेसुकोवालि ओकेना सो गिवन डीई ईज अनि चेप्पि तीसुकोनंडि सो दीनि सेपरेट चेयालि सो एं चेस्तानंटे ఇది పాజిటివ్ వాల్యూ కదండి ఈ పాజిటివ్ వాల్యూ ఆ సైడ్కి వెళ్తే నెగిటివ్ వాల్యూ అవుతుంది ఓకే ఈ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ వై డివై పాజిటివ్ వాల్యూ సైడ్కి వెళ్తే నెగిటివ్ అవుతుందండి మైనస్ వై ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వన్ అనేది ఇక్కడ ఉండకూడదండి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ డివై ఉంది కాబట్టి వైలే ఉండాలి ఈ టర్మ్ ఇక్కడ ఉండకూడదండి ఈ పవర్ ఎక్స్ ప్లస్ వన్ यह टर्म आ सैड के डिवेड इकड़ वै प्लस वन उड़कूदी टर्म इकड़क वस्ते इक डिवेड ओके टर्म नेमो आ सैड की टर्म नेमो यह सैड ओके इक वै उ वै बै इत कई प्लस वन डिवै इक्वल इकड़ेमी लेते माइनस वन उ बै इत डिनामेटर कोर एक्स प्लस वन इंटू पकने डीएक्स ओके ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా నెగటివ్ వాల్యూ కదండి ఈ నెగటివ్ వాల్యూ ఈ సైడ్కి వచ్చేస్తే పాజిటివ్ వాల్యూ అవుతుందండి ఇది ఈ సైడ్కి వచ్చేస్తే అవుతుందండి పాజిటివ్ వాల్యూ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఇక్కడ ఏముందండి ప్లస్ వై బై వై ప్లస్ 1 ఇంటూ డివై ఇస్ ఈక్వల్ టు 0 చూడండి డిఎక్స్ పక్కనేమో ఎక్స్ ఉన్నాయి డివై పక్కనేమో వై ఉన్నాయి సో అంటే సెపరేట్ అయిపోయినాయి కదండి సో కాబట్టి దీన్ని ఏమంటారంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ So this is a variable separable method. Okay, taking integration on both side. Integration is called. So integration 1 by e power x plus 1 into dx. प्लस इंटीग्रल वाई बाय वाई प्लस वन डी वाई सो इंटीग्रल जीरो इंटीग्रेशन तीसुकुन्नाम ओके इंटीग्रेशन चेयालंडि इप्पुडु सो इंटीग्रेशन चेस्तुन्नप्पुडु सो डिनोमिनेटर लो ई पवर एक्स प्लस वन इक्कड ओन्ली वन उंदि कदंडि सो इक्कड नेनु एं चेस्तानंटे ओक ई पवर एक्स याड चेस्तानु वेंटने तीसेस्तानु ई पवर एक्स याड चेयालि न्यूमरेटर लो वेंटने तीसेयालि सो ओके ई पवर एक्स याड चेसानंडि वन के वैंने एम चसा पवर एक्स कवर एक्स प्लस वन सो न्यूमरेटर के एम चेयरेंटे कवर एक्स प्लस वन उबी पवर एक्स ऐडी वैसे अला प्रॉब्लम लेकिन कैंसल रिमेनिंग मिगले वन कदा सो डीएक्स सो इक चूँ डिनोमिनेटर वै प्लस वन उ कदमी सो न्यूमरेटर वन तक वन ऐडा वन तसान ओके अला प्रॉब्लम ले कदा सो वन ऐडी वन दीस सो बै डिनोमिनेटर वै प्लस वन सो डी वै इज ईक्वल इंटीग्रल जीरो ओके इकड़े चूँ रूम फ्राक्षन क्या ई पवर एक्स प्लस वन बै ई पवर एक्स प्लस वन रास्ता ई पवर एक्स प्लस वन बै ई पवर एक्स प्लस वन अंत कैंसल कदा वन वस्तु माइनस ई पवर एक्स बै इध रास्ता ई पवर एक्स बै ई पवर एक्स प्लस वन रास्ता इधी बै इध रास्ता होल इंटू डीएक्स इकड सपरेट अला वै प्लस वन बै वै प्लस वन अस्ते कैंसल कदमी वन वस्तु माइनस इक वन वस्तु वन बै वै प्लस वन होल इंटू डीवै इजिकल इंटीग्रल जीरो ओके सो नेक्स्ट वेस्टे
ఓకే నెక్స్ట్ అండి ఇంటిగ్రేషన్ చేయాలి సో 1 కి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ 1 dx ఇంటిగ్రల్ 1 dx అంటే x వస్తుందండి మైనస్ సో దీని f(x) అనుకుంటే పైది ఏమవుతుందండి f'(x) అవుతుంది దీని యొక్క డెరివేటివ్ పైన ఉందండి f'(x)f(x) ఫార్ములా ఏంటండి log mod f(x) ఇందాకే చెప్పాను కదా సో log mod f(x) f(x) అంటే e^x + 1 ప్లస్ ఇంటిగ్రల్ 1 dy ఇంటిగ్రల్ 1 dy అంటే ఎంత వస్తుందండి y వస్తుంది మైనస్ ఇది 1 by x కింద ఉంది 1 by x 1 by x కి ఇంటిగ్రేషన్ ఎంతండి 1 by x కి ఇంటిగ్రేషన్ 1 by x కి ఇంటిగ్రేషన్ ఎంతండి log mod x ఓకేనా సో అదే ప్రకారం ఇది 1 by ఇది ఎంత x అనుకోండి 1 by x కి ఎంత వస్తుంది log mod x ఓకే సో 0 కి ఇంటిగ్రేషన్ ఏంటంటే సమ్ c అని రాస్తాం 0 కి ఇంటిగ్రేషన్ ఎంతండి సమ్ c అంటే సో ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ ఓకే అండి సో చాలా జాగ్రత్తగా వినాలి నోట్స్ కూడా రాసుకుని ఒకసారి ప్రిపేర్ అయితే సమ్స్ అనేవి ఈజీగా ఉంటాయండి నేను చెప్పే ప్రతి సమ్ కూడా ఏంటంటే ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చిన సమ్స్ మాత్రమే చెప్తున్నానండి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ చెప్తున్నాను సో మీకు కంపల్సరీగా ఈ సమ్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి ఓకే దాంతోపాటుగా ఈ ఛానల్ ఆల్రెడీ కొంతమంది చూస్తున్నారండి కొంతమంది అయితే చూడలేదు సో కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సో దీనివల్ల సో ప్రతి స్టూడెంట్కి సో యూజ్ఫుల్ ఉంటుంది యూజ్ అవుతుంది ఓకేనా సో ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ చూసి సో సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి సో ఓకేనా సో ప్రతిరోజు కూడా ఈ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మ్యాథ్స్ 2B క్లాసెస్ ప్రతిరోజు నేను చెప్పడం జరుగుతుంది సో దాన్ని ఏమో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో కంపల్సరీగా సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్